కులాల ప్రస్తావన వాళ్ళ ప్రయోజనం గుర్తుకు వస్తున్నాయంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా అని చెప్పి పెద్దలందరూ నవ్వుకుంటా ఉన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. దళిత పేద వర్గాల్ని చిన్న చూపు చూస్తూ వారిని వాడుకొని వదిలేసే అలవాటు ఉన్న చంద్రబాబుకు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, సమాజంలోని అట్టడుగు వర్గాలందరి మీద ప్రేమ పుట్టుకొస్తుంది. టీడీపీ వారికి దళితుల పట్ల ఉన్న అభిప్రాయం ఎలాంటిదో, గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పదే పదే చెప్పడానికి బాధ అనిపిస్తాయి. కానీ టీడీపీ నాయకులకు మాత్రం సిగ్గు అనిపించడం లేదు. గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. వారు గతంలో వారు ఈ మాదిగల మీద, మాదిగ జాతి మీద వారు మాట్లాడినటువంటి మాట, మరి ముఖ్యంగా దళితుల మీద వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. నేను ఒకసారి మళ్ళా బాధ అనిపించినా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలోని సహచరుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సరిగా చదవరు, సరిగా చదవరు, శుభ్రంగా ఉండరు. చింతమనేని మరి ప్రభాకర్ గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, మీకెందుకు రాపించమండకూడదులరా రాజకీయాలు, మాకు మాకు పదవులు కావాలి, మేము రాజకీయం చేస్తాం, మాలా మాదిగలు మీకెందుకు అని ఇంకొకరు మాట్లాడతారు. పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకున్నా నాయకుడు డబ్బులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని సాక్షాత్తు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. అచ్చెన్నాయుడు డబ్బు తీసుకొని కొడతా ఉంటే ఇంకేమని చెప్పాలా? ఒక దళిత మహిళ మీద మరి బూట్ కాల్ తోటి గొంతు మీద తొక్కి మరి వాళ్ళని అవమానపరిచినటువంటి వ్యక్తి ఈరోజు మరి దళితుల్ని మరి వాళ్ళ చైతన్యవంతం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటూ, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 4 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా మా నాయకుడి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతూ ఉంటే, మరి అది కూడా మీరు మాట్లాడిన మాటలకు ఎక్కడ కూడా క్షమాపణ చెప్పకుండా మీరు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమన్నాలో మరి రాష్ట్ర ప్రజలందరూ రేపు రాబోయే రోజుల్లో తెలుస్తారని చెప్పి కూడా నేను మరి మనవి చేస్తా ఉన్నాను.